అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మీకు ఉగాది రోజు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు, ఉగాది ఏ విధంగా జరుపుకుంటే మనకి మన కుటుంబానికి అందరికీ సుఖం సంతోషం కలుగుతుందో తెలుసుకుందాం. రకరకాల కథనాలు ఈ ఉగాది పండుగ గురించి ఉన్న, ముఖ్యంగా చైత్ర శుద్ధ పాడ్యమ రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడని అంటారు. అందుకని గుర్తుగా దీన్ని ఉగాది అని కానీ యుగాది అని కానీ అనుకోవచ్చు. ఈ చైత్రశుద్ధ పాడ్యం నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంతము అంటే ఎంతో ఆహ్లాదకరం. మనకి ప్రకృతి కూడా అదే విధంగా ఆహ్లాదకరంగా అవుతుంది. వేపపూతలు, మామిడి పూత, మామిడికాయలు, అలాగే మావి చిగురు తిని కోయిల గానం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ పండగ చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో మొట్టమొదటిది తైలాభ్యంగన స్నానం. ప్రతి వాళ్ళు కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయాలి. దీనికి నువ్వుల నూనెను ఉపయోగించాలి. పండగ అనేది ఒక శుభకార్యం కాబట్టి పండగకి అందరూ తప్పకుండా కూడా నూతన వస్త్రాలని ధరించాలి. మామిడాకులు లక్ష్మీ స్వరూపం, అందుకే ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తాం. మామిడాకుల్లో లక్ష్మి, అలాగే వేపాకుల్లో పార్వతీదేవి కొలువై ఉంటారు. కాబట్టి ఈ పండగ మనకి అమ్మవారి నవరాత్రులకి కూడా మొదలు కాబట్టి మామిడి తోరణాలతో పాటు వేప రెమ్మలు కూడా ఇంటికి రెండు వైపులా పెట్టాలి. ఈ పండగకి మాత్రమే ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి 6 రుచులతో తయారు చేసిన ఈ ఉగాది పచ్చడిని స్వామివారికి నివేదన చేసి ఆ రోజు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన ప్రసాదం. ఉగాది పచ్చడి తయారీ విధానం ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. నెక్స్ట్ పూజలో కంపల్సరీగా మనము పూజ చేయవలసింది పంచాంగాన్ని. పంచాంగంలో ఆ సంవత్సరం మన ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అన్నవి సంవత్సర ఫలాల్లో రాసి ఉంటాయి. పంచాంగ శ్రవణం చేయటం కానీ లేదన్నా పంచాంగంలో చదువుకోవటం కానీ చేయాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం, పూజా విధానాల కోసం సాయితన్ని టాలెంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.